సిద్దిపేట జిల్లా మిర్దోడి మండలం మాదన్నపేటలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి మసీది అందు ప్రార్థనకు వెళ్లడంతో ఆ ఊరి గ్రామస్తులు భయాందోళన చెందారు. ఎంపీపీ గజ్జల సాయలు అక్కడికి వెళ్లి గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క సభ్యుడు ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ మరి మనం మన జీవితాల గురించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎంత సీరియస్ చేస్తుండో, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నా తెలంగాణ ప్రజానీకం చల్లంగా ఉండాలని మంచి ఆలోచనతో ఈ కర్ఫ్యూ విధించడం జరిగింది. దాన్ని మనం బాగా ఆలోచించి మేము ఏ రకంగా కష్టపడుతున్నామో, ప్రతి ఇంటికి యజమాని అదే రకంగా కష్టపడితే ఈ కరోనాను తరిమి కొట్టచ్చు. దయచేసి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలను 100% పాటించి మంచి అభిప్రాయం గురించి మీరు మంచి గురించి సాయశక్తుల పనిచేయాలని నేను మిడదొడ్డి ప్రజానీకానికి మిడదొడ్డి ఎంపీపీగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసినటువంటి ఎంపీవీ గారికి, ఎంపీడిఓ గారికి నా నమస్కారాలు. ఇప్పుడు కరోనా వైరస్ ఎంపీపీ గారు చెప్పినట్టుగా అక్కడ ఢిల్లీలో ఎవరికో వెళ్ళొచ్చిన ఆయనకి పాజిటివ్ వచ్చింది. ఆయన ముందు ఎవరెవరిని కలిశారో మన మండల్లో వచ్చి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ కస్టడీలోకి తీసుకోమన్నట్టు చెప్పింది అనమాట. సో వాళ్ళని ఈరోజు మాదన్నపేట నుంచి ఒక 8 మందిని, అలాగే పక్కన తోట దౌలతాబాద్ మండలంలో నుంచి ఒక 3 నో 4 నో కూడా తరలించడం జరిగింది క్వారంటైన్కి. వాళ్ళని తరలించినంత మాత్రాన వాళ్ళకి పాజిటివ్ వచ్చిందని కాదు, ఆ పాజిటివ్ ఉన్న వ్యక్తి ఎవరినైతే మొదటిసారిగా కలిశాడో ఏ గ్రామంలో, వాళ్ళని మాత్రమే సేఫ్ కస్టడీ కింద తీసుకున్నారు. అది సేఫ్ సైడ్ కోసమే, వాళ్లకు వ్యాధి సోకింది అన్న దీంట్లో రాకూడదు మీరు. తర్వాత ఈరోజు రేషన్ రైస్ పంపిణీ జరిగింది పొద్దున్న కూడా. పొద్దున్న 8 గంటల నుంచి 10:30 11 గంటల దాకా కూడా బయోమెట్రిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదు. అప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సో ముందు మనము మాన్యువల్గా ఇద్దామని అనుకున్నాము, కానీ కొన్ని సాంకేతిక ఇబ్బందుల వలన మళ్ళీ మాన్యువల్గా ఇవ్వడం కూడా ఆపేసి బయోమెట్రిక్ మిషన్ ద్వారానే ఇవ్వాలని మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మిషన్ ద్వారానే ఇస్తాము, 15వ తారీఖు వరకు ఇస్తాము. అప్పటి వరకు ప్రజలందరూ మీరు మీకు డివైడ్ చేసుకోండి, ఈరోజు 1వ వార్డు, రేపు 2వ వార్డు, అలా వార్డ్ వైజ్గా వచ్చి తీసుకోండి. అందరూ ఒకటేసారి గుంపుగా వచ్చి ఎండలో నిలబడి ఆశపడుతూ మీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ అలా వెళ్ళి రాకండి. మీరు మీరే డిసైడ్ చేసుకొని ఒక 30 టోకన్లు 40 టోకన్ల వరకు వచ్చి తీసేసుకోండి, గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. తర్వాత ఈ వైరస్ గురించి చెప్పడం ఏంటంటే, మనకి 14వ తారీఖు వరకు కూడా హోమ్ లాక్డౌన్ ఉంది. ఈ లాక్డౌన్ని కరెక్ట్గా పాటిద్దాం. పొద్దున సాయంత్రము బయటికి బయటికి వెళ్ళి సరుకులు తీసుకోవచ్చని గవర్నమెంట్ ఇచ్చింది సూచనలు, కానీ ఇంటికి ఒక్కళ్ళే వచ్చి ఒక 3-4 రోజులకు సరిపడా సరుకులు తీసుకోండి. మన మినిస్టర్ సార్ కూడా పదే పదే చెప్పారు, ఇంటికి ఒక్కరే బయటకు వచ్చి ఆ 3-4 రోజులు సరుకులు తీసుకొని వెళ్ళండి. 3-4 రావాల్సిన అవసరం ఏముంది? నేను వెళ్ళేటప్పుడు దారిలో గ్రామాల్లో విజిట్ చేసేటప్పుడు చూస్తుంటాను, ఒక దగ్గర ముచ్చట్లు పెట్టుకున్నట్టు 3-4 కూర్చొని ఉంటున్నారు. ఇలా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంతంగా వాళ్ళకు ఒక చేంజ్ రావాలి. ఇప్పుడు 14వ తారీఖు వరకు లాక్డౌన్ ఉంది, నేను వెళ్ళొద్దు, వెళ్ళేవారిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి సొంతంగా రావాలి. సొంతంగా వచ్చినప్పుడే ప్రతి ఒక్క మనకు ఆ జబ్బు దూరంగా ఉంటుంది. ఆ జబ్బు ఒక్కసారి వచ్చిందంటే అది మహమ్మారిగా మనల్ని వదలదు, అది రాకుండా చూసుకుందాం. మనం గట్టు మీదనే ఉన్నాము, గట్టు కింద జారొద్దు, గట్టు మీదనే ఉండి చూస్తున్నాం, సరేనా?